శుభం భూయాదవ్. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. వృశ్చిక రాశిలోని ఇక్కడ రవి అనే గ్రహం ఉంది. ద్వితీయ స్థానంలో గురుడు, శుక్రుడు ప్లస్ కేతువు, శని, నాలుగు గ్రహాలు కూర్చున్నాయి అక్కడ. అదేవిధంగా అష్టమలో రాహువు ఉన్నాడు. ఇక వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కుజుడు ప్లస్ బుధుడు ఉన్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి చాలా రోజుల తర్వాత ఈ 15 రోజుల కాలంలో మనం మాట్లాడుకుంటే రవి అక్కడ నిలిచిపడి ఉండడం, కొంచెం ఆవేశంగా వేడిగా తీసుకున్న నిర్ణయాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చేతూచి వ్యవహరించండి. ఎప్పుడూ మనదే రాజ్యం అనుకోకండి. ఒక్కొక్కసారి మీ నిర్ణయమే మీకు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే కూల్గా ప్రశాంతంగా ఓకే, ఇంతకుముందు సంపాదించారా, ఈ 15 రోజులు ప్రశాంతంగా ఉండండి. ఇంతకుముందు అదే మనిషితో గట్టిగా మాట్లాడారా, ఇప్పుడు మాట్లాడకండి. ఇంతకుముందు అదే జాబ్ ట్రై చేసి సక్సెస్ఫుల్ అయ్యారు, దాని మీద ముందుకెళ్ళారా, ఇప్పుడు మాత్రం ఫర్దర్ వెళ్ళకండి. ఇంతకుముందు మంచి స్నేహితుడిగా వాడు ఉన్నాడా, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండండి. స్నేహం కూడా పాడైపోయే అవకాశం కనబడుతుంది. అంటే వీలైనంత వరకు వృశ్చిక రాశి వారు ఆ రవి అక్కడ ఉన్నంతసేపు కొంచెం మీ యొక్క టెంపర్ కానీ, మీ యొక్క కోపం కానీ, మీకు ఆవేశం కానీ కంట్రోల్ చేసుకోని మంత్ర సాధన చేసుకోగలిగితేనే మీకు నెక్స్ట్ కమింగ్ 15 డేస్ మీకు బాగుంటుంది. ఇట్స్ లైక్ ఎ వార్నింగ్ టు ది వృశ్చిక రాశి పీపుల్. ఎస్పెషల్లీ వృశ్చిక రాశిలో ఉన్న మిథున నక్షత్రం తీసుకోండి, జ్యేష్ఠ నక్షత్రం తీసుకోండి, విశాఖ నక్షత్రం, మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇక వీళ్ళకి ముందు చూస్తే శని, వెనక చూస్తే కుజుడు, ఈ రకంగా చూస్తే 8వ ఇంట్లో రాహు. అంటే ఏ గ్రహం కూడా వాళ్ళకి సంపూర్ణంగా సహకరించే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి మంత్రమే శరణ్యం అన్నట్టుగా మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అందులో ఎస్పెషల్లీ గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితేనే ఒక సక్సెస్ కానీ బాగుంటుంది. గురు మంత్ర సాధన చేసినా కూడా పెద్ద నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు ఆవేశపూర్వకంగా తీసుకోవద్దు. పాతదే నడుస్తే నడనివ్వండి. కొత్త వెంచర్స్లో సంతకాలు పెట్టడం కూడా చేయకండి. ఈ డిసెంబర్ 1 నుండి 15 వరకు వీలైనంత వరకు నిదానంగా ప్రశాంతంగా ఉండడం ప్రయత్నం చేసి మెడిటేషన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఆ ప్రతి నిర్ణయాల్లోనూ ఒక నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలా చేసుకుంటూ ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత నుండి దశల అనుగ్రహం అవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే రవి మారిపోతాడు, కుజుడు కూడా మారిపోతాడు 15వ తారీఖు తర్వాత నెమ్మదిగా. సో మారినప్పుడు ఇంకా అక్కడ నుండి బాగానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం వీలైనంత వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా రామకృష్ణ అన్నట్టుగా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. నిర్ణయం అంతటే నిర్ణయం అయ్యి మనకు రాజమార్గంలో రాజ్యం కలుగుతుంది. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888559147, 888559148.